శుభం వ్యాధు శ్రీ గురుభ్యో నమః. వృశ్చిక రాశి వారికి డిసెంబర్ 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నించేద్దాం. ఇక్కడ వృశ్చిక రాశి వారికి ఏంటంటే, కుటుంబ స్థానంలో మనటువంటి గురుడు ఉన్నవాడు తృతీయంలోకి వెళ్ళాడు, విక్రమ స్థానంలోకి వెళ్ళాడు, శనితో పాటు కూర్చుంటున్నాడు. ఇది అద్భుతమైన యోగం చెప్పొచ్చు అన్నమాట. నీచభంగం రాజయోగం పొందినట్టు జరుగుతుంది. శని ఆల్రెడీ మంచి చేయబోతున్నాడు కాబట్టి వృశ్చిక రాశి వారికి సత్ఫలితాలు గురువు ద్వారా కూడా జరిగే అవకాశం బాగా కనిపిస్తుంది. ఓకే, తర్వాత మనం ముందుకెళ్ళేసరికి కుజుడు పంచమ స్థానంలో ఉన్నాడు. అంటే పిల్లలు ఉండే ప్రదేశం, పిల్లల స్థానం. పిల్లల వల్ల కొంచెం చిరాకులు పరాకులు కలుగుతాయి. అంచేత వృశ్చిక రాశి వారు పిల్లలు తీసుకుంటున్న నిర్ణయాన్ని కొంచెం జాప్యం చేయడం ప్రయత్నించండి. అంటే వాళ్ళు అంటారు, పలానా వస్తువు కావాలి, దానికి 20,000 ఖర్చు అవుతుంది, లేదా పలానా వస్తువు కావాలి 10,000 ఖర్చు అవుతుంది, లేకపోతే కెనడా వెళ్ళాలి, ఇంకెక్కడికో వెళ్ళాలి, నేనేమో ఎడ్యుకేషన్ కోసం దానికోసం ఇంత ఖర్చు అవుతుంది, ఇలాంటివి వాళ్ళ యొక్క ఇంపార్టెంట్ ఇష్యూస్ గురించి మన దగ్గర డిస్కస్ చేయడానికి వస్తారు. దాన్ని కొంత డిలే చేయగలిగితే బాగుంటుంది. ఎందుకంటే కుజుడు అక్కడ ఉన్నప్పుడు ఆ నిర్ణయం కరెక్టా కాదా అని ఐఎమ్ నాట్ ష్యూర్ అబౌట్ ఇట్. ఎందుకంటే కుజుడు సింగిల్గా ఉంటే బాధలేదు, గురుడు ఇంట్లో కుజుడు ఉన్నాడు కాబట్టి, గురుమంగళ యోగం కాబట్టి మంచి యోగాన్ని ఇస్తాడు, భయపడక్కర్లేదు. కానీ శని దృష్టి పడింది కాబట్టి కుజుడి మీద ఆ నిర్ణయం ఇది ఎలా ఉంటుందంటే బర్న్ చేస్తున్నట్టు ఉండొచ్చే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు ఏంటంటే, ఈ రోజు ఆ నిర్ణయం స్వీట్గా పిల్లలు చెప్పారు కదా, అది అందంగా ఉండవచ్చు, నిర్ణయం బాగుంది అని అనిపించవచ్చు. ఇక్కడ పిల్లడు అంత చక్కగా ఆలోచిస్తున్నాడంటే వాడు మంచి గురించి ఆలోచిస్తున్నాడు అనుకోవచ్చు. బట్ ఏంటంటే, ఆఫ్టర్ మాస్ అక్కడ నుండి మారిన తర్వాత అది ఫెయిల్యూర్ అవ్వచ్చు కూడా. సో నేను సిన్సియర్గా అడ్వైస్ చేసేది ఏంటంటే, పిల్లలు తీసుకుంటున్న నిర్ణయాన్ని కొంచెం డిలే చేయండి. ఓకే అమ్మ చేద్దాం, ఒక 1 మంత్ తర్వాత చేద్దాం ఆ పని. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ కెనడా వెళ్ళాలనుకుంటున్నారు, ప్రాసెసింగ్ చేయాలనుకుంటున్నారు, ఓకే డిసెంబర్ 25 తర్వాత మేము మొదలుపెడతాం ప్రాసెసింగ్, అప్పటి నుండి ఫర్దర్గా జనవరి 2 ఫిబ్రవరి చూద్దాం, అప్పుడు ఎగ్జామ్ ఉంటే రాద్దాం. నీట్ ఎగ్జామ్స్ ఉన్నాయి రాయాలనుకుంటున్నాడు పిల్లడు, అంటే ఫిబ్రవరిలో జనవరిలో ఏదో ఉన్నాయి ఎగ్జామ్స్, దానికి రాద్దాం అని అలా కొంచెం కొంచెంగా అన్ని ప్లానింగ్ ప్రాపర్గా చేసుకోగలిగితే మాత్రం పిల్లల విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకోవాలి ఆ విధంగా. ఎందుకంటే వాళ్ళు తీసుకున్న షార్ట్ టర్మ్ నిర్ణయాల వల్ల మనకు లాంగ్ టర్మ్ ఎక్స్పెన్సెస్ మనకు అమ్మడే అవకాశం ఉంటాయి. అండ్ లోన్ కోసం వెళ్తే ఇంకా అది తీర్చలేని పరిస్థితి కూడా ఏర్పడే అవకాశం ఉంటుందన్నమాట, చదువు కోసం వెళ్తే. అలాగే పిల్లలకి వివాహం గురించి కూడా ఏ నిర్ణయాలు తీసుకోకండి, ప్రస్తుతానికి పెళ్లి చేయాలని ఆలోచన కూడా పక్క పెట్టండి. కొంతవరకు కొంతకాలం కొంచెం ఆ విషయాన్ని గుర్తుకుని ఉన్నసేపు కొంచెం పక్క పెట్టండి. ఇది 2వ పాయింట్. ఇక మనం చూస్తే సప్తంలో రాహు ఉచ్చస్థితిలోనే ఉన్నాడు. సో నథింగ్ టు వరీ అబౌట్ ఇటు రాహుకేతులు అనేది మంచి పాజిటివ్ సైన్ మనకు వృశ్చిక రాశి వారికి. భయపడకలే, నిర్ణయాలు బాగానే ఉంటాయి. ఇద్దరు కలిసి వైవాహిక జీవితంలో భార్యాభర్తలు కలిసి తీసుకున్న నిర్ణయాలు ఒక సక్సెస్ ఉంటుంది. ఆ రాహు మీద గురుదృష్టి పడుతుంది కాబట్టి అవతల, అంటే మీరు మీ ఇంటి ఇల్లాల మాట వినడం తప్పలేదు, అలాగే ఇంటి ఇల్లాలు ఉంటే భర్త మాట వినడం కూడా తప్పలేదు. నిర్ణయాలు కరెక్ట్, ఎగ్జాక్ట్లీ ఆపోజిట్. తులారాశి వాళ్ళు ఎవరైతే, వృశ్చిక రాశి వారు ఎవరైతే, వాటికి ఆపోజిట్ కూడా, అది బాగానే ఉంది చెప్పచ్చు. ఇంకా వెనక్కి వస్తే మనకి ఏంటంటే, వృశ్చికానికి లాభస్థానంలో శుక్రుడు ఉన్నాడు. శుక్రుడు వల్ల లాభం అంటే స్త్రీ మూలకంగా లాభం అని చెప్తామన్నమాట. స్త్రీ మూలకంగా లాభం అంటే ఇంటి ఇల్లాల వల్ల లాభం జరగచ్చు, ఆడపిల్లల వల్ల లాభం జరగచ్చు, తర్వాత వ్యాపారం కూడా కొంతవరకు స్త్రీ మూలక ధన లాభం అంటారు కాబట్టి ఆ విధంగా కొన్ని ప్రాఫిట్స్ జరుగుతాయి. దానివల్ల మీకు ఒక అద్భుతమైన స్థితి ఏర్పడే అవకాశం ఉంటుందన్నమాట. అలాగే మనం తీసుకునేటప్పుడు తులారాశిలోని మనకు ఉన్నాడు కాబట్టి 12వ హౌస్లో శుక్రుడు ఉన్నాడు. వృశ్చికానికి తులారాశిలో శుక్రుడు వ్యయంలో ఉన్నాడు కాబట్టి వ్యయము అంటే వ్యయాధిపతి వ్యయ స్థానం పొందడం అంటే విపరీత రాజయోగం కూడా అని చెప్తామన్నమాట. సో విపరీత రాజయోగం ఉంది కాబట్టి శుక్రుడు వల్ల అంటే ఇంటిల్లాల ద్వారా మంచి రాజయోగం వస్తుంది, పిల్లల ద్వారా మంచి బెనిఫిట్ వస్తుంది అని చెప్పి ఆచితూచి వ్యవహరించడం అనేది చాలా అవసరపడుతుంది. నిర్ణయాన్ని వదిలి ఒకసారి డిస్కషన్ చేసుకుంటూ ఫ్యామిలీతో, వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య డిస్కషన్ చేసుకుంటూ నిర్ణయాన్ని ఇంప్లిమెంట్ చేయడం ప్రయత్నించగలిగితే మోస్ట్ సక్సెస్ఫుల్గా ఉండడానికి అవకాశం ఉంది కూడా. ఎందుకంటే వృశ్చికానికి వ్యయంలో ఉన్నాడు శుక్రుడు కాబట్టి. సో ఈ విధంగా మనం చూసుకుంటూ పోతే ఇక్కడ వీళ్ళు ఏం చేయాలి అంటే, గురువు తృతీయ స్థానంలో వెళ్ళి నీచభంగ రాజ్యం ఇవ్వాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆ గురువుకు కొంత బలాన్ని ఇవ్వడానికి మనం ఏంటంటే మేధా దక్షిణామూర్తి మంత్రాన్ని సాధన చేసుకుంటూ ముందుకెళ్ళగలిగితే చాలా బాగుంటుంది. దక్షిణామూర్తి మంత్రం వచ్చే ఓం నమో భగవతే దక్షిణామూర్తి మహ్యం మేధాం ప్రజ్ఞాం ప్రయుచ్య స్వాహ. ఈ మంత్రాన్ని చాలాసార్లు చెప్పాం వీడియోల ద్వారా, ఇది కొంచెం జాగ్రత్తగా సాధన చేయడం ప్రయత్నించి. సాధన అంటే ఏదో 11 సార్లు చదివాను, 20 సార్లు చేసాను అలా కాకుండా, కనీసం ఒక 3 మాలు 324 టైమ్స్ ఇన్ ఏ డే ఎవ్రీడే ఇలా చేద్దాం అని ఒక సంఖ్య రెగ్యులర్గా అనుకుంటే ఆ సంఖ్య పరంగా రోజు సాధన చేస్తే దాని యొక్క ప్రభావం డే బై డే ఇంప్రూవ్మెంట్ అవుతుంది, సక్సెస్ కనబడుతుంది. ఈ 15 రోజులు ఈ గురుమంత్ర సాధన చేయడం వల్ల ఏంటంటే కొన్ని కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. అంటే ఇప్పుడే గురుడు వెళ్ళాడు కాబట్టి ఏమైనా మిస్ఫైర్ అవ్వచ్చు 3 ఇంట్లోకి వెళ్ళాడు కాబట్టి. సో వాటిని రెక్టిఫై చేయడానికి లగ్నానికి గురుడు ధన పంచమాధిపతి కాబట్టి పంచములో అక్కడ కుజుడు ఉన్నాడు, ధనస్థానంలో ఎవరు లేరు. సో గురువు యొక్క మంత్రం సాధించిన ధనము పంచము రెండు సెట్ అవుతాయి కాబట్టి అటువంటి మంత్ర సాధన చేసుకుంటూ ముందుకెళ్ళడం ప్రయత్నం చేయండి. డెఫినెట్గా రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంత సూర్యనారాయణ శర్మ, శ్రీ నిలయం, 1st ఫ్లోర్ 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖజాగూడ, హైదరాబాద్ 5 లాక్స్ 8. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 888-555-9147, 888-555-9148.
9848996444.